మనం ఆకాశంలో ఉన్న మేఘాలను చూసి అవి స్పాంజీగాను ఫ్లఫీగాను ఉంటాయని అనుకుంటాం కానీ అది నిజం కాదు మరియు దాని weight వచ్చేసి 1.1 మిలియన్ పౌండ్స్ వరకు ఉంటుంది వాలెంటైన్ టాబ్లీ అనే వ్యక్తి ఒకవేళ అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయితే తన గడ్డాన్ని గీయించుకొనని చెప్పేసి శపథం చేశాడు శపథం చేసినట్లు తన గడ్డాన్ని చనిపోయేంత వరకు తీయించుకోలేదు మన ఇండియన్స్ లో టాలెంట్ ఉందని చెప్పుకోవడానికి ఇదొక మరో నిదర్శనం కొబ్బరి ఆకులతోటి ఇలా బుట్టలు తయారు చేసి ప్లాస్టిక్ కి బై బై చెప్పాలనే గ్రేట్ థాట్ మన ఇండియన్స్ కి కాకపోతే మరి ఎవరికి వస్తుంది జపాన్ లో ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ పేరు హుంకారా రెమెన్ వాళ్ళు స్పెషల్ గా తయారు చేసిన రెమెన్ ని ఎవరైనా 20 నిమిషాల్లో తింటే ఆ రెస్టారెంట్ వాళ్ళు ఆ పర్సన్ కి 438 డాలర్లు ఫ్రీగా చెల్లిస్తారు జనరల్ గా ఎక్కిళ్ళు అనేవి మనుషులకే వస్తాయి అనుకుంటాం కానీ కాదు ఎక్కిళ్ళు ఎలుకలకు కూడా వస్తాయి మన హిస్టరీలోనే అతి పురాతనమైన పేరు కుషిమ్ లో లేడీ గాగా అనే ఒక యాక్టర్ ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్ లో రియల్ మీట్ డ్రెస్ వేసుకొని ఆ షోలో ఆకర్షించింది జపాన్ లో ఒక మ్యూజియం ఉంది ఆ మ్యూజియం లో స్పెషాలిటీ ఏంటంటే రాళ్లపైన సహజ సిద్ధంగా ఏర్పడిన ముఖాలే ఆ మ్యూజియం లో స్పెషాలిటీ మనం సహజంగా బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న డాల్ఫిన్స్ ని చూసే ఉంటాం కానీ ఇన్లాండ్ లో పింక్ కలర్ లో ఉండే డాల్ఫిన్స్ కూడా ఉంటాయి జనరల్ గా కిల్లర్ వేల్స్ అనేవి వేల్స్ జాతికి చెందినవి కావు అవి డాల్ఫిన్ జాతికి చెందినవి ఆఫ్రికాలోని ముర్సి ట్రైబ్ అనే ఒక తెగ ఉంది ఆ తెగలోని ప్రతి అమ్మాయి తన పెదవి చుట్టూ 5 ఇంచులు కలిగి ఉన్న డిస్క్ ని పెట్టుకొని ఉంటారు జనరల్ గా భూమి పైన ఏదైనా బర్త్ ఇవ్వాలంటే ఫీమేల్ నుంచి జరుగుతుంది కానీ సీహార్స్ లో మాత్రం మేల్ నుంచి జరుగుతుంది మనం ఇప్పుడు ఢిల్లీ నుంచి లండన్ కి బస్లో ట్రావెల్ చేయొచ్చు దీనికి 70 రోజులు అవుతుంది ఈ 70 రోజుల్లో 18 కంట్రీస్ మీరు చూడవచ్చు చైనాలోని ఒక పర్సన్ 9999 రెడ్ రోసెస్ ని కలిపి ఒక డ్రెస్ ని కుట్టించాడు ఆ కుట్టించిన డ్రెస్ తన గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు వెస్ట్ ఆఫ్రికన్స్ మరియు పసిఫిక్ ఐలాండర్స్ వాళ్ళకు ఉన్న డిఎన్ఏ మన భూమి పైన ఉన్న ఏ డిఎన్ఏ తోటు మ్యాచ్ అవ్వట్లేదు స్లిజ్ అనే ఒక వ్యక్తి చిన్న ఫేస్ తో పుట్టడం వల్ల తన పేరెంట్సే తనని బయట వదిలేశారు కానీ ఆయన ఒక గొప్ప కమెడియన్ గా ఎదిగి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు జనరల్ గా బేర్స్ హైబర్నేషన్ లో ఉన్నప్పుడు షిట్ వెళ్ళవు ఎందుకంటే ఆ షిట్ ని ప్రోటీన్ గా కన్వర్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాయి జర్మన్ లో ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ పేరు ఫుగేరియా ఈ విలేజ్ లో 1520 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్క పెన్నీ రెంట్ కూడా తీసుకోలేదు హ్యుండై కంపెనీ తయారు చేసిన హ్యుండై నెక్సో కార్ నుంచి వచ్చే గ్యాస్ 100% ప్యూర్ ఎయిర్ మన వరల్డ్ లోని స్మాలెస్ట్ డాగ్ బరువు ఎంతో మీకు తెలుసా 150 గ్రాములు ఇది ఒక సోడా క్యాన్ కన్నా చిన్నగా ఉంటుంది చైనాలోని సి యుపింగ్ అనే అమ్మాయికి 5.627 మీటర్స్ లాంగ్ ఉన్న హెయిర్ ఉంది శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక చర్చ్ ఉంది ఆ చర్చ్లో హోమ్లెస్ పీపుల్స్కి ఓవర్ నైట్ స్టే చేసేలా వసతి కలగచేస్తారు
మన ప్రపంచంలోనే అతిపెద్ద సీడ్ ఏదో మీకు తెలుసా? లొడిసియా మాల్డివికా. ఇది పామ్ ట్రీ నుంచి వచ్చింది. మీకు విఎల్సి మీడియా పేరు తెలిసే ఉంటుంది. దీని ఫౌండర్ వచ్చి జీన్ బ్యాప్టిస్ట్ కెంప్. ఈయన విఎల్సి ప్లేయర్ యాడ్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి కొన్ని $100 మిలియన్ని వదులుకున్నాడు. మార్క్ జుకర్బర్గ్ ఒక బిలియనర్ అయిన తర్వాత డిగ్రీ పట్టాన్ని పొందుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.